ప్రధానంగా కనకజారా స్తోత్రంలోని మొదటి శ్లోకంలోనే అమ్మవారిని ఎలా ఆశ్రయించాలని ఈ విధంగా స్తుతి చేశారు. ఎలా అంటే, అంగం హయే పులక భూషణ మాశ్రయంతి భృంగాంగనేవ ముకుల పరణం తమాలం అంగీకృతాఖిల విభూతి అపాంగలీల మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయాః. అమ్మా సర్వమంగళ, నేను నిన్ను నాకు మంగళాలు ఇచ్చే తల్లిగా అనుకుంటూ ఉన్నానమ్మా. ఎందుకని, ఆ తల్లే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అన్ని మంగళాలు ఇచ్చే తల్లి నువ్వే కదా, నాకు మాంగళ్యాలు ఇవ్వమ్మా అని అర్థం. అయితే ఎలా అంటే, అంగం హరేహే పులక భూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం. తమాల వృక్షము అని ఒక వృక్షం ఉంటుంది, దాన్ని కానుగ చెట్టు అని కూడా ఉంటారు అంటారు. ఆ తమాల వృక్షం కానుగ చెట్టుకి ఏంటంటే, ఒక్కొక్క సమయంలో ఇంటింత ఇంటింత మొగ్గలు తొడుగుతుంది, కాండం అసలు కనిపించకుండా మొగ్గలు తొడుగుతుంది. ఆ మొగ్గలంటే బృంగం బృంగాంగనేవ తుమ్మెదలకి చాలా ప్రీతిట. ఎప్పుడు ఆ కాండాన్ని ఆశ్రయించుకొని తుమ్మెదలు వాళ్ళతాయట. అట్లా అంగం హరేహి పులక భూషణ ఆశ్రయంతి పులకించిన దేహంతో ప్రేమతో తన్మయత్వంతో ఎల్లప్పుడూ విష్ణువుని ఆశ్రయించి ఉండే లక్ష్మీ అనపగామిని అమ్మా నువ్వు. నిరంతరము ప్రేమగా విష్ణుమూర్తిని ఆశ్రయించి ఉంటుందిట ఆ తల్లి. నిరంతరం నిరంతరం ఆయన్నే తన్మయత్వంగా చేస్తుంటుంది. ఎట్లా అయితే తమాల వృక్షాన్ని, మొగ్గలు తొడిగిన తమాల వృక్షాన్ని తుమ్మెదలు ఆకర్షించాయో ఆ విధంగా ప్రేమగా విష్ణుమూర్తి శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండే లక్ష్మీ అనపగామిని అంగం హరే పులక భూషణమాశ్రయంతి పులకించిన దేహంతో. అట్లా నేను కూడా నిరంతరం నిన్ను ఆశ్రయించి ఉన్నానమ్మా. సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా కూడా నిన్ను ఆశ్రయించుకున్నా. అంగీకృత అఖిల విభూతి అపాంగలీల తల్లి జగజ్జనని లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం నీ చూపంతా అక్కలేదు తల్లి అపాంగలీల. నీ కంటి చివరి నుంచి ఇంత చూస్తే చాలు. అంగీకృత అఖిల విభూతి అపాంగలీల సమస్త లోకాలకి విభూతి అంటే ఐశ్వర్యము సంపద కీర్తి యశస్సు సామ్రాజ్యము సంతోషము మోక్షము ఇచ్చే తల్లి. నీ కంటి చివరి నుంచి కొంచెం చూస్తే చాలమ్మా, సమస్త లోకాలకి విభూతి ఐశ్వర్యం లభిస్తుంది. అటువంటి నిన్ను మాంగళ్యద నాకు శుభాలను ఇవ్వమ్మా. అస్తు నాకు మమ మంగళ దేవతాయ నా సర్వమంగళ అని చెప్పి ఏ విధంగా ఆ తల్లిని ఆశ్రయించాలి, సర్వస్వ శరణాగతి ఎలా వేడాలి అని ఆదిశంకర భగవత్పాదని వారు మనకి కనకదారా స్తోత్రంలోని మొదటి శ్లోకంలోని ఎంత వినయంగా అడగాలి. ఎలా అడగాలి అంటే, ఆపదకి కరణీయం స్మరణీయం చరణయుగలం అమ్మాయాగ. ఆపద రాగానే ఏం చేయాలి, అమ్మవారి పాదాలని ఆశ్రయించాలి. తస్మరణం కిం కురితే బ్రహ్మాదీనాపిచ కింకరీ కురితే. అట్లా ఆశ్రయిస్తే బ్రహ్మ సమస్త దేవతలని మనకి సేవకులుగా చేస్తుందిట. పైగా ఏమనుకోవాలి అంటే, అమ్మ పాతయ్యవా పాతాళే సాపయ్యవా సకల లోక సామ్రాజ్యం మాతస్తావు పదయుగళం నాహం ముంచామి నయం ఉంచాను పాప కర్మ పుణ్యం లేదు అని తొక్కుతావా తొక్కు, సామ్రాజ్యాలు ఇస్తావా ఇవ్వు, ఏమన్నా చేయి. మాతస్తావు పదయుగళం నేను నీ పాదాలని నాహం ముంచాను నైవం ముంచాను వదలను 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 అని అహంకార రాహిత్యంగా ఆ తల్లిని సర్వస్వ శరణాగతి వీడితే ఆ తల్లి మనకి యశ్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం. పురుషానహం అంటే ధనము గదము గుర్రాలు ఏనుగులు ఇవన్నీ అని అర్థం. గుర్రాలను ఇవ్వమంటే తీసుకొచ్చి అమ్మవారు గుర్రాలను కట్టేస్తుందని కాదుట, అమ్మవారిని అశ్వమజ్యాం అశ్వమజ్యాం అని అంటాం. అంటే ఏంటి, ముందర అశ్వపూర్వం రథమజ్యాం హస్తినాథ ప్రబోధిని అంటాం. హస్తపూర్వం రథమజ్యాం హస్తాలు ముందర నడుస్తూ ఉంటే అమ్మవారు రథంలో కూర్చొని ఉంటుందిట. మనం ఇట్లా ఆ తల్లిని అశ్వపూర్వం రథమజ్యాం కలిస్తే అశ్వము అంటే గుర్రాలు, గుర్రాలు ఏం చేస్తుంటాయి వేగంగా పరుగు పెడుతూ ఉంటాయి.
దానికి ఏం చేస్తారు, గుర్రాలకు కళ్ళెం వేసి పట్టుకొని లాగుతారు, ఎటు పడితే అటు పరిగెత్తుకుంటారు. అలానే తల్లి, మా మనసు ఉండే పలు విధాల గుర్రాలలాగా అనవసరమైన ఆలోచన మీదకి, వాటి మీదకి వీటి మీదకి పరుగు పెడుతూ ఉండదమ్మా. నిన్ను తలుస్తున్నాం అశ్వపూర్వం రథమధ్యమని నిన్ను తలుస్తున్నాం. మా మనస్సు అనే గుర్రాము నీ చేతికిచ్చాము తల్లి, దానికి పగ్గాలు వేసి మా ఇంద్రియాలని నీ వశంలో ఉంచుకోమ్మా. అందుకే రామకృష్ణ పరమహంస ఎప్పుడు అంటూ ఉండేవాళ్ళ, తల్లి నన్ను రసంలో ముంచు, వశంలో ఉంచు. ఏ రసంలో ముంచు? లక్ష్మీ తల్లి అనే, శ్రీమాత అనే రసంలో ముంచు. కానీ ఎప్పుడు మా మనస్సు ఇంద్రియాలని నీ వశంలో ఉంచు అని అర్థం. అట్లా అమ్మవారిని వేడాలట. అయితే ఇంద్రుడికి సమస్త లోకాలకి పరిపాలించే అధికారాన్ని విష్ణువు లక్ష్మి కలిగించిన సంపద చూసుకొని ఇంద్రుడు అహంకరించాడట. ఎప్పుడైతే విష్ణువు లక్ష్మి ఇంద్రుడికి సమస్త అధికారాన్ని, సమస్త లోకాల కార్యనిర్వహణని ఇస్తే, ఎప్పుడైతే ఇంద్రుడు అహంకరించాడో అదంతా అమ్మ శక్తి అని గ్రహించకుండా, అమ్మ శక్తి అని గ్రహించకుండా ఎప్పుడైతే అహంకరించాడో అప్పుడు అతని సంపదంతా తుడుచుకుపెట్టిపోతే మళ్ళీ తిరిగి ఆ తల్లిని ప్రార్థించి క్షీర సముద్ర రాజ తనయ్యని ఆ క్షీర సముద్రం నుంచి ఆవిర్భవించేటి చేసి అందులో స్వర్ణ రచిత సింహాసనాన్ని ఏర్పించి మళ్ళీ ఆ తల్లిని మొక్కితే తప్పైపోయింది అని. ఆ తల్లి ఎవరు? అవ్యాజ కరుణామూర్తి. పైగా తడిసి ఉంది ప్రేమతో కన్నతో తిరిగి కరుణించి ఇంద్రుడికి మళ్ళీ ఐశ్వర్యాన్ని ఇచ్చిన శక్తి. కాబట్టి ఎవరైతే అహంకార రాహిత్యంగా సర్వస్వ శరణాగతి వేడుతారో వారి ఇంత లక్ష్మి స్థిరనివాసం ఏర్పరచుకుంటుంది. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోనూ కూడా వీక్షించవచ్చు.